Hello foodies, welcome to Papa Box. I wish you all happy Raksha Bandhan. Ivalti special besan alva. Ee recipe chala quick ga ayipothundi. So let's get into the video. Oka kadai lo 1/4 cup neyi veskovali. Oka 9 to 10 క్యాషియస్ ని వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా రోస్ట్ చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్ బేసన్ ని వేసుకోవాలి, అంటే శనగపిండిని వేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్ లో దీన్ని కలుపుతూ ఉండాలి. లైట్ గా కలర్ చేంజ్ అయ్యేదాకా దీన్ని లో ఫ్లేమ్ లో రోస్ట్ చేసుకోవాలి. ఏవైనా లంప్స్ ఉంటే దాన్ని బ్రేక్ చేసుకుంటూ స్మూతన్ చేసుకోవాలి. ఈ స్టేజ్ లో 1 కప్ పాలని యాడ్ చేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్ లో మాత్రమే కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే పాలన్నీ అబ్జార్బ్ అవుతాయి. హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. లాస్ట్లో 3/4 కప్ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా తీయగా కావాలంటే 1 కప్ షుగర్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. జస్ట్ ఒక 2 మినిట్స్ దీన్ని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. షుగర్ అంతా బాగా మెల్ట్ అవ్వాలి. ఇలా ముద్దలాగా అయిపోతుంది. హల్వా రెడీ అయిపోయింది. ట్రాన్స్ఫర్ చేసుకుందాం. హల్వా మిక్స్చర్ ని గ్రీస్ చేసుకుని పెట్టుకున్న బటర్ పేపర్ మీద వేసుకోవాలి. స్మూతన్ చేసుకోవాలి.
రోస్టెడ్ క్యాషియస్తో గార్నిష్ చేసుకోవాలి. క్యూబ్స్ గా కట్ చేసుకోవాలి. చూసారు కదా చాలా సింపుల్ గా బేసన్ హల్వా ఎలా రెడీ చేసుకోవచ్చు అని. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.